2023 నాడు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్తే 26 మే 2023 లోపల 10% 738 కోట్ల రూపాయలను చెల్లించాలి. లక్ష కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్ను కొట్టేసిన కేటీఆర్ ఐఆర్బి డెవలపర్స్ అరవింద్ కుమార్ సోమేష్ కుమార్ ధనదాహం అట్ట కూడా తీరలేదు. చెల్లించాల్సిన 10% చెల్లించకపోను, మాకు ఇంకా సమయం కావాలి, మేము ఇప్పుడు డబ్బులు లేవు, మాకు కొంత సమయం ఇస్తే డబ్బులు ఇస్తామని ఒక లేఖ పెట్టి ఇయాల ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆ సంస్థకు పూర్తిగా అనుకూలంగా వివరించాలని చెప్పి వాళ్ళ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు కేటీఆర్ గారు. ఆ సంస్థ యొక్క ఆస్తుల విలువ, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అన్ని లెక్క కట్టుకున్న తర్వాతనే టెండర్ బిడ్ ఓపెన్ చేసి టెక్నికల్ క్వాలిఫికేషన్ ప్రైస్ బిడ్ క్వాలిఫికేషన్ చూసిన తర్వాతనే ఆ సంస్థను మేము ఆమోదించినమని అరవింద్ కుమార్ గారు కేటీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది. ఇంత అద్భుతమైన పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చినాయని కేటీఆర్ కేసీఆర్ గారు కూడా పెద్ద పెద్దగా పత్రికలల్లో ప్రకటించడం జరిగింది. ఆ సంస్థ దగ్గర పూర్తి స్థాయిలో నిధులు ఉన్నాయని మీరు అనుకున్న తర్వాతనే ఆమోదించిన తర్వాతనే మదించిన తర్వాతనే ఆ సంస్థను ఈరోజు ఆ టెండర్ కట్టబెట్టినమని మీరు చెప్పినరు. లక్ష కోట్ల రూపాయల ఆస్తిని 7388 కోట్ల రూపాయలకే కొల్లగొట్టిన మీరు టెండర్ నిబంధనల ప్రకారము మే 26 తారీఖు అంటే ఈరోజు 24 నెక్స్ట్ రెండు రోజుల్లో 7738 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకు చెల్లించాలి. చెల్లించకపోను వాళ్ళు ఒక లేఖ పెట్టారు, ఇప్పుడు మా దగ్గర నిధులు లేవు, మాకు ఒక 120 రోజులు సమయం ఇవ్వండి, మేము ఆ తర్వాత చెల్లిస్తామంటే ఇప్పుడు హడావిడిగా దాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్లకు మళ్ళా వెసులుబాటు ఇచ్చి వాయిదాల పద్ధతిని చెల్లించడానికి కేటీఆర్ గారు ఒత్తిడి తీసుకొస్తుండు. అరవింద్ కుమార్ గారు వీళ్ళందరూ ఇప్పుడు భయపడి మధ్యకాలంలో జరిగిన చర్చలలో సంతకాలు పెట్టడానికి వెనక ముందు ఆలోచన చేస్తున్న సందర్భంలో హెచ్ఎండిఏలోనే సిఈగా పనిచేసిన చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డిని ఈరోజు హెచ్జిసిఎల్ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఈ ఔటర్ రింగ్ రోడ్ యాక్చువల్గా ఆ సంస్థ యొక్క ఆస్తి. ఆ సంస్థకి ఎండిగా రిటైర్ అయిపోయిన అధికారి బిఎల్ఎన్ రెడ్డిని హడావిడిగా ఈ ఒప్పందాల మీద సంతకాలు పెట్టడానికి తీసుకొచ్చారు. గతంలో ఇదే అధికారి తెల్లాపూర్లో దాదాపుగా 400 ఎకరాల భూమి 4000 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో విలువ పలికింది. ఈరోజు దాదాపుగా ఒక 10000 కోట్ల రూపాయల భూమిని ఒక ప్రైవేట్ సంస్థకు సంతకాలు పెట్టి అప్పచెప్పేసింది. అంటే కేటీఆర్ చెప్పిన సంస్థకు ఒక 10000 కోట్ల రూపాయల భూమిని తెల్లాపూర్లో నిబంధనలకు విరుద్ధంగా సంతకం పెట్టిండు. దాంతో బిఎల్ఎన్ రెడ్డికి కేటీఆర్ గారి బంధం ఫెవికాల్ బంధం లాగా బలపడి ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ను కొల్లగొట్టే దారు దోపిడీ దొంగతనానికి ఎప్పుడో 10 ఏళ్ల కింద రిటైర్ అయిపోయిన బిఎల్ఎన్ రెడ్డిని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్కు ఎండిగా తీసుకొచ్చారు. ఇంతకంటే ముందు అక్కడ సంతోష్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, సంతోష్ అనే ఐఏఎస్ ఆఫీసర్ను హడావిడిగా బదిలీ చేశారు. ఎక్కడికి? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఈ పరీక్షలు నిర్వహించడానికి ఒక మంచి అధికారి ఉండాలి అని మేము పెట్టినామని చెప్పారు. ఆ మంచి అధికారి ఔటర్ రింగ్ రోడ్ హెచ్జిసిఎల్ ఎండిగా పనికిరాలేదా? ఐఏఎస్ అధికారి నిర్వహించిన పదవిని ఒక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్తో ప్రభుత్వం నియమించి 100 కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్డు లావాదేవీలకు సంబంధించి సంతకాలు పెట్టిస్తున్నారంటే రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి ఏ రకంగా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది, 100 కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్డును ఎట్లా కొట్టేస్తుందో ఇవాళ అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ పెద్దల పాత్ర. దీని తెర వెనక ఇంకొక భాగవతం ఉంది. ఐఆర్బి డెవలపర్ సంస్థ ఇట్లా ఈ రింగ్ రోడ్డు టెండర్ వచ్చిందని లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ తీసుకున్నదో లేదో
ఎంబలే సింగపూర్ కంపెనీకి నా దగ్గర ఇంత పెద్ద టెండర్ ఉంది, ఇంత పెద్ద ఆస్తి ఉంది, దీన్ని అమ్ముతున్నాను సింగపూర్ కంపెనీకి, ఆల్రెడీ అమ్మేసింది సింగపూర్ కంపెనీ నుంచి, సంస్థ పైసలు కూడా తీసేసుకుంది ఐఆర్బీ.